నంద్యాలలో 2-3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి అత్యధిక వర్షాలు పడబోతున్నట్టుగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంసి వెంకటేశ్వర తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గత 2 రోజుల నుండి వర్షాలు పడుతున్నాయని అందులో భాగంగా అత్యల్ప వర్షపాతం పరిశోధన స్థానం పరిధిలోని జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నారని ఆయన ఇక మంగళవారం నుండి బుధవారం వరకు పడిన వర్షపాతం పరిశీలిస్తే 47.5 మిల్లీమీటర్ల నంద్యాలలో వర్షం పడింది. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షం కురుస్తుంది అన్నారు. అంతకుముందు రోజు 14.5 మిల్లీమీటర్ల బుధవారం 47.5 మిల్లీమీటర్ల వర్షం పడిందని ఈ వర్షాలు రైతులకు విత్తనాలు విత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే కాలంలో రైతులకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. నంద్యాల జిల్లాతో పాటు కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కాబట్టి రైతులు విత్తనాలు విత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఈ వర్షాలు ఉంటాయన్నారు. అయితే వర్షపాతం ఐఎండీ సూచన ప్రకారం రాబోయే 24 గంటల తర్వాత కూడా అధిక వర్షాలు ఉన్నట్టుగా సమాచారం ఉందని ముఖ్యంగా 28-29 తేదీల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మనకు ఈ మధ్యకాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలోనూ ఎక్కువగా రాయలసీమ జిల్లాలోనూ మోస్తారు నుండి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి రైతాంగం గత 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇప్పుడు పడుతున్న వర్షాలు విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలమే. అయితే వర్షాలు పడుతున్నందువల్ల విత్తనం విత్తే పరిస్థితి లేదు అని నంద్యాల జిల్లాలో వర్షపు జల్లులు పడుతున్నాయని వర్షం పడ్డ వెంటనే సిఫార్సు చేసిన పంటను రైతాంగం వేసుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఇంకా ఖరీఫ్ సీజన్ సమయం ఉందని ఖరీఫ్ కు అనువైన పంటలు వేసుకున్నట్టయితే రైతాంగం మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి రైతాంగం ఈ 3-4 రోజుల్లో విత్తనాలు వేసుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని ఏడీఆర్ రైతులకు సూచించారు. ప్రస్తుతము మన రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మన అత్యల్ప వర్షపాత పరిశోధన స్థానము పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి ఈరోజు వరకు పడిన వర్షపాతం చూసుకున్నట్లయితే 47.5 మిల్లీమీటర్లు మన నంద్యాలలో పడడం జరిగింది. తర్వాత నంద్యాల జిల్లా చుట్టుపక్క ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి గత 2 రోజుల నుంచి. అంతకుముందు రోజు 14.5 మిల్లీమీటర్లు, నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు మనకు 47.5 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు చేయడం జరిగింది. ఈ వర్షపాతము రైతాంగానికి ఈ వర్షము చాలా అనుకూలము. రాబోయే కాలంలో వివిధ పంటలను వ్యవసాయ పంటలను విత్తుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి వర్షాలు. ఇక వర్షాలకు విషయానికి వచ్చినట్లయితే మన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఈ వర్షపాతము ఐఎండి సూచనల ప్రకారము మనకు రాబోయే 24 గంటల తర్వాత కూడా అధిక వర్షాలు ఉన్నట్లు సమాచారం ఉన్నది. మనకు ముఖ్యంగా మనకు ఈ 28-29 కొన్ని ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో మనకు ఈ మధ్యకాలంలోనే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం వలన ఆ ప్రభావంతో మనకు ఉత్తర కోస్తా ప్రాంతాలకు ఎక్కువగాను, అట్లాగే రాయలసీమ జిల్లాలో అయినటువంటి మన జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని మనకు వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. కాబట్టి రైతాంగము ఈ 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకు విత్తుకోవడానికి అనుమానమైనవే, కానీ విత్తనం వేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. మన నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే నిన్నటి రోజు నుంచి జల్లులు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాలు తగ్గిన వెంటనే మనకు సిఫార్సు చేసినటువంటి పంటలను వేసుకున్నట్లయితే రైతాంగానికి చాలా అనుకూలము. ఇంకా మనకు ఖరీఫ్ సీజను ఇంకా ఉంది కాబట్టి ఖరీఫ్కి అనువైనటువంటి పంటలను విత్తుకున్నట్లయితే రైతు కాస్త పోస్తో ఆదాయాన్ని పొందే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే 3-4 రోజుల్లో రైతాంగము అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న